తెలంగాణ ఉద్యమం అనుభవాలను నెమరవేసుకునేందుకు రాజధానిలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి పలువురు ఉద్యమకారులు తరలివెళ్లారు. తెలంగాణ తల్లి విముక్తి కొరకు పోరాడిన ఉద్యమకారులు ఒక వేదికపై చేరి భవిష్యత్తు ఆశలను సజీవంగా ఉంచేందుకు ఈ వేదిక ఎంతగానో దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద గల పింగళి వెంకట్రామరెడ్డి హాల్లో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి బోధన్ డివిజన్ నుండి పలువురు నాయకులు తరలివెళ్లారు. ఈ మేరకు ఎడపల్లి, రెంజల్, బోధన్ మండలాల నుండి తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన నిర్వహణ కమిటీ జిల్లా కో-కన్వీనర్ నీరడి రవికుమార్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది నాయకులు వాహనాల్లో హైదరాబాద్కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా జానకంపేట గ్రామంలో రవికుమార్ లోకల్ న్యూస్తో మాట్లాడుతూ, తెలంగాణ విమోచన ఉద్యమం మొదలు మలిదశ ఉద్యమం వరకు పోరాడి రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులు అందరూ ఒకే దగ్గర కలుసుకుని గతాన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా వర్తమానాన్ని అంచనా వేయడానికి ఈ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సమ్మేళనానికి తరలివెళ్లిన వారిలో రెంజల్ మండల కో-కన్వీనర్ సంగం సాయిలు, గోవిందరెడ్డి చిట్టిబాబు, వాయుకుమార్ కట్ట సాయిలు, విజయ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమం హైదరాబాద్లో రవీంద్రభారతి పక్కన పెట్టడం జరిగింది. దీనికి నిజామాబాద్ జిల్లా నుంచి యువ తెలంగాణ పార్టీ తరఫున మేము పోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కన్వీనర్ బొబ్బిల్ నర్సయ్య మరియు కో-కన్వీనర్ నీరెడ్డి రవికుమార్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నుండి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ఏమేమి కావాలో అవన్నీ ఏం జరుగుతుంది, ఇవాళ గవర్నమెంట్ ఏం చేస్తుంది, దాని మీద తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పెద్ద మనుషులు అందరు కలిసి ఒక దగ్గర కూర్చుండి దీన్ని ఏం చేద్దాం, ఎటు పోతుంది తెలంగాణ, దీని మీద మాట్లాడడానికే ఈ ప్రోగ్రాం.